నమస్కారమండి. కోవిడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారికి నా నమస్కారాలు. నా పేరు నరేష్ బాబు, మా తిరుపతి. నేను 9 నెలల ముందు కోవిడ్కి వచ్చానండి. కానీ ఇప్పుడుండే కోవిడ్ల పరిస్థితుల కారణంగా నాకు కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఇండియాకి రాదలుచుకున్నాను. దానికి నేను జల్కర్ మురళి గారి సహాయం అడిగాను. తన సీరియల్ నెంబర్ ముందుండడం వల్ల ఆయన యొక్క సహకారంతో నిన్న నేను కోవిడ్ నుండి హైదరాబాద్కి వచ్చానండి. నేను మీకు అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మీరు తొందరపడద్దండి. నేను ఇక్కడ పడుతున్నటువంటి బాధను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎలా పరిస్థితి ఉందండి, తెలంగాణలో చాలా దారుణంగా ఉంది. మన మనసుల్ని మనుషులకు కూడా చూడడం లేదు. దూర దూరంగా నిలబడి ఒక విచిత్ర జంతువులు చూసినట్టు, జూలో జంతువులు చూసినట్టు అందరి మీద అందరినీ ఆ విధంగా చూస్తున్నారు. అలాగే మనం కోవిడ్ నుంచి బయలుదేరాక ఇక్కడ వచ్చినాక 14 రోజులు క్వారంటైన్లో ఖచ్చితంగా ఉండాలంటండి. అందుకుగాను వీళ్ళు ఏం చూస్తున్నారంటే, ఈ విధంగా మీరు చూడండి, 15,000 30,000 అని రూములు కేటగిరీస్ డివైడ్ చేశారు. 15,000 అంటే మ్యాక్సిమం తక్కువ రేట్ వచ్చే 15,000 అండి 14 రోజులు కానీ, దాని తర్వాత 30,000 అండి. ఒక మనిషికి అంటే ఒక పర్సన్కి ఒక రూమ్ ఇస్తున్నారు. ఒక తల్లి బిడ్డ ఉంటే కూడా వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఇవ్వట్లేదు. భార్య భర్త ఉంటే కూడా వాళ్ళిద్దరికి ఇవ్వడం లేదు. ఇది ఒక వ్యాపారం లాగా చూసుకుంటున్నారు. ఇవంటి ఏమంటే, ముందుగా మనకు అక్కడి నుంచి చెప్పడం లేదు. ఏమనేసి ఈ విధంగా ముందుగానే డబ్బులు ఇవ్వాలని ఇక్కడ రాగానే మన పాస్పోర్ట్ లాగేసుకుంటున్నారు. అదే తీసుకుంటున్నారు. తీసుకొని మీ క్వారంటైన్ అయిన తర్వాత మీకు ఓకే అంటే మీ పాస్పోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తున్నారు. దాని తర్వాత అక్కడే ఒక పాంప్లెట్స్ ఇస్తున్నారు ఈ లాడ్జీ వాళ్ళు, అంటే ఈ రూమ్ వాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ టైప్ అయింది. వీళ్ళు ఇవ్వగానే 15,000 30,000 రూపాయలు మ్యాక్సిమం. లేదంటే మనల్ని భయపెడుతున్నారు. అది ఎలాగంటే, ఇక్కడ దగ్గరలో గాంధీ ఆసుపత్రి ఉందండి, అక్కడ రోగులు చూస్తున్నారు. ఆల్రెడీ కోవిడ్ 19 గురైన రోగులు ఉన్నారు. వాళ్ళ పక్కనే బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీరు తీసుకోకపోతే కానీ అక్కడికి వెళ్ళండి, అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, ఫ్రీ భోజనం పెడతారని భయపిస్తున్నారు. 100% ఈ విధంగానే భయపిస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు వచ్చిన వాళ్ళు, మేము నైట్ 10:20 వస్తే ఎక్కడికి, ఇండియాకి 10:20 వస్తే మేము ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి 2:00 పట్టిందండి, 2:10 పట్టిందండి. దాని తర్వాత 3:00 ఈ రూమ్ దగ్గర తీసుకొచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్ ఏం చెప్పారు, మీరు మనీ మేము అడిగామండి, మా దగ్గర మనీ లేదండి, ఎలా అండి ఇప్పుడు కూడా అంటే, ఒక గంట టైం ఇవ్వండి అంటే, లేదండి ఇబ్బంది ఏం లేదు, 3 డేస్ లోపల మీరు ఇవ్వచ్చు, అదేం లేదు, మీరు వెళ్ళండి, ఒక తీసేసుకోండి ముందు, మీరు ఉండండి ఫస్ట్, దాని తర్వాత వచ్చేసి మీరు అమౌంట్ పే చేయండి అని చెప్పారు. అందరూ ధైర్యంగా వచ్చారు. కానీ ఇక్కడ బ్యాచ్ వైజ్ డివైడ్ చేసేసారు. 24 నెంబర్స్ ఒక బస్ ఎక్కిస్తారు. బస్ ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చి 10,000 కడితే రూమ్ ఇస్తాము, లేకపోతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అంటే సరే అని చెప్పి ఇక్కడ మంచి ఉన్నతాధికారులతో పోలీసులతో మనం మాట్లాడామండి. ఏమండి సార్ ఏ విధంగా అంటున్నారు, ఎలా అండి ఇప్పుడు లేదంటున్నారు, కొంతమంది దినారులు ఉన్నాయి, కొంత అమౌంట్ పే చేస్తారండి, లేకపోతే కానీ రేపు మార్నింగ్ 10 టైం ఇవ్వండి అన్న. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు కోవిడ్ నుంచి వచ్చారు కదా, టికెట్ పెట్టి దాని డబ్బులు ఉన్నాయి, ఇక్కడ ఇవ్వడానికి మీకేమంటున్నారు. వాళ్ళు కరాఖండిగా మాట్లాడుతారు. ఇక్కడ ఇవ్వడానికి మీరేమంటున్నారు, లేదంటే మేము ఈ విధంగా కాదండి, 3 నెలలు చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నా కూడా ఎవ్వరు కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. చివరికి వాళ్ళు ఈ మాటలు వాళ్ళ చెవిలో కూడా వేసుకోవడం లేదు. ఎంత దారుణంగా భయపిస్తున్నారంటే అంత మనుషుల్ని అంటే వాళ్ళకి ఫీలింగ్ వచ్చాలంటే వాళ్ళ మానసికంగా ఫిక్స్ అయిపోవాలి. ఏమనేసి ఇవ్వరు, ఇది లేకపోతే ఆడ కోవిడ్ 19 రోగులు పక్కన వేస్తారేమో, మనకు అది అనుకుంటుందేమో అనే ఫీలింగ్ వీళ్ళకి కల్పించేస్తున్నారు. ఇక్కడ ఆ విధంగా చేసి డబ్బులు వసూలు చేస్తారు. మీ అందరికీ నేను ఎన్ని దేని చెప్తున్నానంటే, మీరు దయచేసి తొందరపడదండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. గన్నవరం, రాజమండ్రి, తిరుపతి ఫ్లైట్ వేస్తున్నాయంట. మీరు ఓపిక్గా అయినా కూడా, 3-4 రోజులు లేట్ అయినా కూడా ఓపిక్గా కూడా మీరు మన ప్రభుత్వంలోకి అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలోకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మీరు ఆంధ్రాలోకే రావడానికి ప్రయత్నించండి. దయచేసి ఇక్కడ చెన్నైకో, ఇప్పుడు తెలంగాణకో, కొచ్చికో, అహ్మదాబాద్కో దయచేసి పోవటం. ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఒకటి,
మనంతా బాగుంటున్నామండి, తెలుగు వారంతా బాగుంటున్నాం, పోయేటో తెలంగాణ ఆంధ్రాన్ని ఫీలించలేమండి. కానీ ఇక్కడేమంటే ఫస్ట్ కోయట్ నుంచి వచ్చాను ఒక వివక్ష అండి, అంటే మనల్ని ఎందుకు ఒక జంతువులాగా చూస్తున్నా, దూరం ఉండు మాట్లాడు, వాళ్ళ బిహేవ్ వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, ఆ విధంగా మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి అండి, మనం ఆంధ్ర అనగానే వేరే పద్ధతి వాళ్ళకి తీరు మారిపోతున్నాం, సమాధానం ఇవ్వడానికి కూడా ఇక్కడ సంసిద్ధంగా లేరండి. ఇది ఒక రూమ్ అండి, నాకు ఈ రూమ్ ఇచ్చారు, ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు, ఫ్యాన్ పనిచేది ఏసీ పని ఇచ్చింది 7:30కి, నిన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి ఆడ ఏం లేదు, ఫోన్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవడం నా పర్మిషన్ అండి. అలా బిహేవ్ చేస్తున్నారు, వైఫ్ మాట్లాడ 2 మినిట్స్ ఎవరా, నీకు డబ్బులు తీసుకుంటా ఫోన్ పెట్టి పంపించుకుంటాం అంటే కూడా అదేంతో వాళ్ళు మేము ఏమండి మీరు తెచ్చుకోండి అంటారు. వేరే ఒక ఆవిడైతే ఒక లేడీ పెట్టుకొని మన ఆంధ్ర ఆమె సార్ ఈ విధంగా అమౌంట్ రేపు మార్నింగ్ వేస్తారు, నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇది ఇస్తానండి తీసుకోండి అంటే అట్లా కాదమ్మా, వాళ్ళు మాట్లాడడం ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు మాట్లాడడం అలా కాదండి, అది ఎలా అండి, డబ్బులు ఎక్కడ పోతాయండి, ఫోన్ చేయాలి, ఫోన్ చేసుకోవాలి, వాళ్ళు నిద్రపోతుంటారంటే ఇప్పుడు ఆడిపోతే పైన డబ్బులు వేస్తే అమ్మంటే ఇతను ఏమంటాడంటే చేయాలమ్మా అర్జెంట్ అమ్మా అవసరం అమ్మా మీదమ్మా మాదే ముందమ్మా మీ ఆరోగ్యం ఉంచిందమ్మా డబ్బులు, ఇప్పుడు ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది ట్రాన్స్ఫర్ ఉంది ఎన్ని చేసి వాడుకోండి అంటే వాడు చెప్పడం నాకు డబ్బు ఇప్పుడు ఇవ్వండి అనేసి అంత కూడా అది మానవ దృక్పథం అంటారు. ఒక ఫీలింగ్, ఒక మనిషికి మనిషికి మ్యాక్సిమం మినిమం ఒక మనిషి అన్నాక ఎంత నీచుడైనా కూడా ఒక సాయం చేయగలుగుతాడు అమ్మా, వాడు ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ సాయం చేయాలని తప్పనండి, వీళ్ళకి అది లేదంటే డబ్బు 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 ఇలా చూస్తే చాలా అది ఎందుకు అనిపిస్తుందండి. ఇంకా మనం మాట్లాడితే వాళ్ళని శాపనాథులు పెట్టుకుంటుంది, అది మంచిదైతే కాదు, అందరూ బాగుండాలి అనుకుంటాను నేను. ఈ విషయాలు మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఒకసారి మళ్ళీ చెప్తానండి, నేను కొన్ని సమస్యల వల్ల జీలకర్ర మురళి గారి సహకారంతో ఇక్కడికి వచ్చాను, ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు, చాలా హెల్ప్ చేశారండి, చాలా మనిషిని అర్థం చేసుకుంటున్నారు, చాలా హెల్ప్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన ఒక తెలుగువాడిగా అది మన దగ్గరలో ఉండడం మన సహాయం చేయడం అనేది కూడా ఒక అదృష్టంగా భావించాను. అలాగే ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మీరు తొందరపడి ఇక్కడికి వచ్చి రావద్దు, ఇక్కడ మీ ఆలోచించుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం టికెట్టే కాకుండా ఒక 20,000-30,000 ప్యాకెట్ మనం పెట్టుకుని రండి. ఒకవేళ ఫ్యామిలీ వచ్చేట్టుగా ఉంటే మనిషికి మాక్సిమం 15-30 ఉన్నారు, ఇక్కడ మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒక 4,000గా చేస్తుంది అంటున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేస్తుంది అంటున్నారు. అవన్నీ ఆలోచించుకొని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.